హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వినుష స్వీట్ హోమ్. దిస్ ఈజ్ ఉషా. వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు హెన్నాని హెడ్కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ దానివల్ల యూజెస్ ఏంటి, అది ఎలా మిక్స్ చేసుకున్నానో నేను షూట్ చేయలేదు, రఫ్గా ఒకసారి చెప్పేస్తాను. ఇన్ కేస్ మీకు క్లియర్ వీడియో కావాలి, అది ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అని చెప్పేసి మీకు క్లియర్ వీడియో ఒకటి ఏదైనా కావాలి అంటే మీరు నాకు కింద కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైమ్ ఆ వీడియోని లైక్ హెన్నా మిక్సింగ్ ఎలాగా అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో నేను ఆల్రెడీ హెన్నాని కలిపి పెట్టేశాను. హెన్నా కోసం నేను నుప్పూర్ హెన్నా తీసుకున్నానన్నమాట. నుప్పూర్ హెన్నాతో నేను ఏమేమి మిక్స్ చేశాను అంటే, నేను హెన్నాని టీడీ కోషన్తో మిక్స్ చేశాను. యాక్చువల్లీ కొన్నిసార్లు బీట్రూట్ జ్యూస్తో కూడా మిక్స్ చేస్తూ ఉంటాను. ఈసారి అయితే నేను లైక్ నార్మల్ డికాషన్తో మిక్స్ చేసుకున్నాను. నేను డికాషన్లో టీ పౌడర్ అలాగే కొంచెం కాఫీ పౌడర్ అలాగే 2 లవంగాలు యాడ్ చేసుకొని డికాషన్ని బాగా కాంచుకున్న తర్వాత హెన్నాలోకి కొంచెం కొంచెం వేసుకుంటూ లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో అలా మిక్స్ చేసుకొని లైక్ నేను ఫుల్ నిమ్మకాయ ఒకటి, నార్మల్ సైజ్ లెమన్ ఉంటుంది కదా, సో నార్మల్ సైజ్ లెమన్ని నేను మొత్తం దాంట్లో పిండేసి నీట్గా కలిపేసి నేను మార్నింగ్ కలిపాను. సో ఈవినింగ్ పెట్టుకుందామని. మీరు మార్నింగ్ పెట్టుకోవాలి అనుకుంటే నైట్ ఫర్మెంట్ చేసుకుంటే మంచిది. సో మనకి అట్లీస్ట్ ఒక 6 అవర్స్ పైన ఫర్మెంట్ అయితే చాలా బాగుంటుంది, అందుకోసం అని చెప్పేసి నేను మార్నింగ్ మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈవినింగ్ ఆల్మోస్ట్ 5 అవుతుంది టైము. సో ఇంతవరకు నేను దాన్ని ఫర్మెంట్ చేశాను. ఇక మనము అప్లై చేసుకుంటాము అన్న 1 అవర్ ముందర మనము లైక్ 2 స్పూన్స్ కర్డ్ అలాగే 1 ఎగ్, నేను ఎగ్ వైట్ మాత్రమే. యాక్చువల్లీ ఇప్పుడే పవర్ పోయింది, నేను హెన్నా పెట్టుకుందాం హెడ్కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. సో 1 అవర్ ముందరగానే మనము లైక్ ఇంకా పెట్టుకుంటాము అనే 1 అవర్ ముందర లైక్ 2 స్పూన్స్ కర్డ్ అలాగే 1 హోల్ ఎగ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవర్ కంప్లీట్ అయింది, నేను ఇంకా హెన్నా అప్లై చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకా ఇది మీతో షేర్ చేసుకుందామని షూట్ చేస్తున్నాను. ఈలోపే బయట ఫుల్ క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది, వర్షం పడేలాగా ఉందన్నమాట, ఫుల్ గాలులు వస్తున్నాయి. సో కాబట్టి పవర్ కట్ అయితే అయిపోయింది. ఒకసారి నేను బయట క్లైమేట్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. సో చూసారు కదా మీరైతే బయట ఫుల్ క్లైమేట్ ఎలా ఉంది, ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు అనుకోవచ్చు ఇంత వర్షంలో అండ్ అదట్టు ఈవినింగ్ హెన్నా అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి, యా డెఫినెట్లీ నో అనే చెప్తానండి. ఇంత ఇంత క్లైమేట్లో మనము హెన్నా అప్లై చేసుకుంటే, హెన్నా ఈజ్ కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి లైక్ సైనస్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్న వాళ్ళు అస్సలు పెట్టుకోకండి. మీరు డే టైంలో అప్లై చేసుకుంటేనే బెటర్. నేనైతే ఇంకా కలిపేసుకున్నాను, పెట్టేసుకున్నాను, నాకు సైనస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏం లేవు కాబట్టి ఓకే పెట్టేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. అండ్ ఆల్రెడీ మార్నింగ్ కలిపి పెట్టేశాను కదా, ఫర్మెంట్ కూడా అయిపోయింది, ఆఫీస్లో ఉంచుకొని నెక్స్ట్ డే యూస్ చేయొచ్చు కదా అంటే నేను ఆల్రెడీ పెట్టేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇంకా జస్ట్ ఎలాగూ 1 అవరే కదా అని చెప్పేసి సో పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఒకసారి అప్లై చేసేసుకొని 1 అవర్ ఉంచుకొని మనము హెయిర్ వాష్ చేసుకునేదే కదా. సో మీకు చాలా డౌట్స్ ఉంటాయి లైక్ హెన్నా అప్లై చేసుకున్న తర్వాత షాంపూ చేయొచ్చా ఇలా అని చెప్పేసి. సో ఈ వీడియోని మీరు ఫుల్గా చూసేస్తే ఎక్కడ స్కిప్ చేయకుండా, అలాంటి డౌట్స్ ఏమైనా మీకు ఏమైనా ఉన్నా క్లియర్ అయిపోతాయి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది నా స్వీట్ వార్నింగ్ అనుకుంటారో ఇంకా లేకపోతే రిక్వెస్ట్ అనుకుంటారో అది మీ ఇష్టం. సో హెన్నానైతే అప్లై చేసుకోవాలి. లైక్ మనము పార్లర్స్లోకి వెళ్ళి హెన్నా హెయిర్ ప్యాక్స్ ఇలాంటివి ఏమైనా అప్లై చేసుకుంటే ఎలా అప్లై చేసుకుంటామో లైక్ ద సేమ్ వే నేను ఇక్కడ మీకు అలాగే చూపించబోతున్నాను. మనం సెల్ఫ్గా ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు అన్నమాట, ఎవరి హెల్ప్ లేకోకుండా. సో ఇక్కడ పైన మనము ఇట్లా క్రౌన్ ఏరియాలో కొంచెము ట్రయాంగిల్ షేప్లో కొద్దిగా హెయిర్ని తీసుకొని మనము చిన్న చిన్న పార్టీషన్స్గా తీసుకొని అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా హెన్నా అయితే ఆల్రెడీ ఇలా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను, ఫర్మెంట్ కూడా అయిపోయింది. చూసారు కదా నా హ్యాండ్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంకా టోటల్గా అప్లై చేసుకున్న తర్వాత అయితే మొత్తానికి మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ
క్రౌన్ ఏరియాలో మొత్తం మనము ఇట్లా కొంచెం హెయిర్ తీసుకొని దానికి నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట. హెన్న పైన కింద స్కాల్ప్కి, రూట్స్కి, తర్వాత కింద ఎండ్స్కి వరకు మనం నీట్గా అప్లై చేసుకొని చిన్న బండ్లాగా మనము చుట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న పార్టీషన్స్ అటు సైడ్ ఇటు సైడ్ తీసుకుంటూ ఆ బన్కి చుట్టూతూ చుట్టుకోవాలన్నమాట. ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎలా అయితే అప్లై చేసుకుంటున్నానో అస్ ద సేమ్ వే మీరు కూడా ఫాలో అయిపోతే సరిపోతుంది. హెన్న అప్లై చేసుకున్న తర్వాత షాంపూ చేయొచ్చా అని చాలామందికి డౌట్ ఉంటూ ఉంటుంది. హెన్న పెట్టుకున్న తర్వాత మనము షాంపూ చేయకుండా లైక్ ఆ రోజు మనము హెయిర్ వాష్ చేసేసుకునేసి వాటర్తో ట్యాప్ కింద ఫుల్ నీట్గా వాష్ చేసుకోవాలండి. ఏదో వాష్ చేసుకున్నామంటే వాష్ చేసుకున్నాం అనేలాగా కాకుండా నీట్గా క్లీన్గా స్కాల్ప్ మీద హెన్న అసలు క్లీన్గా వెళ్ళిపోయేలాగా చూసుకొని మనం వాష్ చేసుకుంటే మనకి కొంచెం ఇరిటేషన్, ఇచ్చింగ్ ఇలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. అంటే లైక్ మనము ఇలా హెన్న కొంచెం అలా ఉండిపోతే సమ్ ఇచ్చింగ్ ప్రాబ్లం ఇలా ఉంటుంది కదా, సో అలాంటిది లేకోకుండా ఉంటుంది. సో దాని తర్వాత మనం హెయిర్ డ్రై చేసుకొని ఆ రోజు మనము ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనము హెయిర్ వాష్ చేసుకుంటే లైక్ మైల్డ్ షాంపూతో కానీ కుంకుడుగాయలతో కానీ మీ ఇష్టం, మీరు ఏది యూజ్ చేస్తారో దాంతో మీరు షాంపూ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే కుంకుడుగాయతో షాంపూ చేసుకుంటాను. యాక్చువల్లీ ఎందుకు హెన్న యూజ్ చేసినప్పుడు షాంపూ చేయకూడదు అంటారు అంటే ఆల్రెడీ మనం హెన్న పెట్టుకొని ఉంటాము, ప్లస్ మనం మళ్ళీ షాంపూ చేసుకున్నామంటే అది డ్రై అయిపోతుంది అని చెప్పేసి షాంపూ చేయొద్దు అంటారు. ఓకే, చాలామందికి ఇంకా హెన్న పెట్టుకున్న తర్వాత ఎక్కువసేపు ఇట్లా హెన్న మనకి పార్టికల్స్ హెడ్లో ఉంటే ర్యాషెస్ లేకపోతే ఇచ్చింగ్ ఇలాంటివి ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు షాంపూ పెట్టేసుకున్నా పర్వాలేదు. ఏమంటే మనకి హెన్న అంతా మనము అలా పెట్టేసుకొని నైట్ ఆయిల్తో ఆ కలర్ అనేది లాక్ చేసుకున్నట్టు ఉంటుంది. సో మంచి కలర్ వస్తుంది, న్యాచురల్ షైనీ కలర్ వస్తుందన్నమాట. మనము పార్లర్స్కి వెళ్ళి కలర్ చేయించుకున్నట్టుగా కాకుండా లైక్ మనము బయటకు వెళ్ళినప్పుడు సన్లోకి మంచి షైనీ లుక్ వస్తుంది అన్నమాట హెయిర్. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా టూ సైడ్స్ చిన్న చిన్న పార్టీషన్స్ లాగా తీసుకొని అప్లై చేసుకోవాలి హెన్న. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం స్కాల్ప్కి అనేది బాగా పట్టుకోవాలి, బాగా పట్టించాలన్నమాట. ఎందుకంటే మనము హెన్న మిక్స్ చేసుకునేటప్పుడు ఇందులోకి కర్డ్ యాడ్ చేసాము, టీ డికాషన్తో యాడ్ చేసాము, అలాగే ఎగ్ యాడ్ చేసాము, లెమన్ యాడ్ చేసాము. కాబట్టి మనం టీ డికాషన్ యాడ్ చేసాము. టీ డికాషన్తో యూజెస్ ఏంటి అంటే లైక్ మంచిగా షైనీ లుక్ ఇస్తుంది. ఇంకోటి కర్డ్ వచ్చేసి డీప్ కండిషన్ లాగా యూస్ అవుతుంది అండ్ ఎగ్ కూడా హెయిర్ని స్మూతెన్ చేయడానికి మంచిగా యూస్ అవుతుంది. ఇక లెమన్ అంటారా, తలలో చాలామందికి డాండ్రఫ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో మంచిగా అది దానికి యూస్ చేస్తుంది. సో ఇలా మనము హెన్న అప్లై చేసుకోవటం వల్ల మంచి కలర్తోనే కాకుండా ఇలాంటి యూజెస్ అన్నీ ఉన్నాయి. సో చూడండి ఇలా ఉంది క్లైమేట్, వడగల్ల వర్షం పడుతూ ఉంది. వడగల్ల వర్షం అయితే పడుతుంది. సో చూడండి వడగల్ల నేను అది హెడ్కి అప్లై చేసుకునేటప్పుడే బయట వడగల్ల వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఒకసారి షూట్ చేసుకుందాం, ఏదో షేర్ చేసుకుందామని ఇలా వచ్చేసాను. ఇంకా బయట అవి మా ఇంటి దగ్గర ఉండే డాగ్స్, నేను డైలీ ఫీడ్ చేస్తూ ఉంటాను కదా, అవి ఇటు ఇటు పరిగెడుతూ ఉన్నాయి. సో వాటిని లోపలికి అయితే పిలుస్తున్నాను. తప్పకుండా మనము వాటికి ఇట్లాంటి టైమ్స్లో ఖచ్చితంగా హెల్ప్ చేయాలండి. వాటికి నోరు లేదు, అవి అడగలేవు, కాబట్టి మనము మనకి వీలైనంత సహాయం అయితే వాటికి చేస్తూ ఉండాలి. దాని రమ్మంట్ ఉంటే అది భయపడుతుంది. వీడైతే నా దగ్గరికి బాగా వస్తాడు సింబా. సో ఇట్లా వాటిని పిలిచేసి నేను మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోయాను, వర్షం తగ్గేంత వరకు ఉండి వెళ్తాయని చెప్పేసి. సో చూస్తున్నారు కదా వడగల్ల వర్షం అయితే పడుతూ ఉంది. సో ఇలా మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత హెన్నాని మీరు ఏదైనా కవర్తో లేకపోతే షవర్ క్యాప్తో సీల్ చేసుకుంటే లైక్ కవర్ చేసుకుంటే హెడ్ మొత్తము, స్కాల్ప్ మొత్తము మంచి మాయిశ్చర్ లాగా యూస్ అయ్యి అది ఎక్కువ ఆరిపోకుండా ఉంటుంది కదా. సో దానివల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్ అని అవుతుంది. నెక్స్ట్ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే కలర్ అనేది బాగా తెలుస్తుంది. అది బ్లాక్ హెయిర్ కాబట్టి సన్లోకి వెళ్ళినప్పుడు మంచి లుక్ అనేది వస్తుంది, షైన్ కలర్ వస్తుంది. సో ఇక 1 అవర్ తర్వాత నేను
నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసేసుకొని నైట్కి ఆయిల్ అప్లై చేసుకొని టుమారో మార్నింగ్ హెయిర్ వాష్ అయితే చేసుకుంటాను. నేను కుంకుడుగాయ రసమే యూజ్ చేస్తాను హెయిర్ వాష్కి. సో మీరు ఏదైనా మైల్డ్ షాంపూ యూజ్ చేస్తే సరిపోతుంది. సో చూసారు కదా నా హ్యాండ్స్ అయితే ఎంత రెడ్డిగా అయిపోయాయో. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు హెన్నా మిక్సింగ్ ఎలా కావాలి, లైక్ ఎలా కలుపుతారు అనే వీడియో కావాలి ఫుల్గా డీటెయిల్డ్గా అంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఇంట్లో మనం ఈజీగా ఎవరి హెల్ప్ లేకుండా హెన్నానైతే ఇలా అప్లై చేసుకోవచ్చు. హెన్నానే కాదు ఏ హెయిర్ ప్యాక్స్ అయినా కూడా ఇలా ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ లైక్స్ అండ్ కమెంట్సే నాకు మోటివేషన్. సో తప్పకుండా లైక్ చేసి తప్పకుండా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.